తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కలిపేడు పంచాయతీలో సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన బాదుడే బాదుడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెలవల సుబ్రహ్మణ్యం వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నాయుడుపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కామిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉందని, అదేవిధంగా రాష్ట్ర పరిస్థితి నిధులు లేవని, అమ్మఒడి పథకానికి కోత విధించిన దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, పేద ప్రజలు మనుగడ సాగాలంటే చంద్రబాబు నాయుడు సీఎం చేసుకోవాలని, తీసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా కార్యదర్శి కన్నెమ్మ గారికి, మరి తెలుగుదేశం పార్టీ కార్యక్రమ నిర్వాహకులు కృష్ణన్న గారికి, మరి ఈ కార్యక్రమ నిర్వాహకులు కృష్ణ ఫస్ట్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నెలవల సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యులు నెలవల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో అయ్యప్రెడ్డిపాళెంలో ముఖ్యంగా ఈ బాదుడే బాదుడు ఈ కార్యక్రమం ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైంది. ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజల మీద ప్రజల నెత్తిన ఏ విధంగా బాధితున్నాడో మీరందరూ తెలుసుకునే దానికోసం మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒక నూనె దగ్గర నుంచి పప్పు ఉప్పుల దగ్గర నుంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ప్రతి ఒక్కటి ఆకాశాన్ని అంటాయి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 80 రూపాయలు ఉన్నాటివి ఈరోజు 120 రూపాయలు 130 రూపాయలు 180 రూపాయలకి చెందిన దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ తగ్గాలంటే, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే మన తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో రావాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతో ఉంది. అంతేకాదు, రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది, అప్పుల పాలైపోయింది. మనకు ఒక రాజధాని లేదు, ఒక రోడ్లు లేవు, ఒక కంపెనీ లేదు, ఒక ఉద్యోగం లేదు, ఏమీ లేదు. లాస్ట్కి అమ్మఒడి పథకం కూడా 2 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా ఈ సంవత్సరం అమ్మఒడి పథకం కోసం కొంతమందికి కరెంటు ఛార్జీలు పెరిగినాయని, కొంతమందిని ఫెయిల్ అయినారని, హాజరు శాతం తక్కువ ఉన్నాయని, సగాటి సగం తగ్గించేసిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ నెట్టుకొస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా రాజ్యం వెళ్తే మరో శ్రీలంకగా మన ఆంధ్రప్రదేశ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలన్నా, ఆంధ్రప్రదేశ్ని సంక్షేమ అభివృద్ధిలో నడుపుకోవాలన్నా మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా మన నెలవల సుబ్రహ్మణ్యం గారిని మన నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట మండలం కలిపేడు పంచాయతీలో జరుగు బాదుడే బాదుడు కార్యక్రమానికి రాష్ట్రంలో ఒక ఆటవిక పరిపాలన కొనసాగుతూ ఉంది. ఒక న్యాయము లేదు, ఒక చట్టము లేదు. గతంలో రాజరికాల్లో ఏ విధంగా అయితే పరిపాలిస్తున్నారో రాజు ఏదనుకుంటే అది నిర్వహించేవాళ్ళు. ఒక నిరంకుశ పాలన, ఒక నిరంతర నియంతృత్వ పాలన కొనసాగుతూ ఉంది. ప్రజాస్వామ్యం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా మచ్చకైనా కనిపించడం లేదు. మరి ఈ విధమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతూ ఉంటే మరి వైసీపీ నాయకులు ఇసుక దోపిడీదారులు వాళ్ళే, గ్రావెల్ దోపిడీదారులు వాళ్ళే, మక్క వ్యాపారం వాళ్ళే, అదేంటి దోపిడీదారులు వాళ్ళే, బంగాకు దోపిడీదారులు వాళ్ళే, వాళ్ళు చేయని వ్యాపారం ఉంటుంది లేదు. ఈరోజు ఈనాడులో ఆర్టికల్ రాశారంటే సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈ శాసనసభ్యుడు ఇక్కడుండే వైసీపీ నాయకులు సిగ్గుతో తలంచుకోవాలని చెప్పని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. సూళ్లూరుపేట నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ జరగలేదు వ్యభిచారాన్ని హోటల్లో పెట్టించి వైసీపీ నాయకులు
వ్యభిచారం కూడా జరిపిస్తున్నారంటే వీళ్ళకి సిగ్గు లజ్జ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.